హలో ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ రాగి అటుకుల ఉప్మా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీస్ అని చెప్పచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 కప్పు తరిగిన క్యారెట్, 1/2 కప్పు తరిగిన క్యాప్సికమ్, 1/2 కప్పు తరిగిన బంగాళదుంప, 1/2 కప్పు తరిగిన టొమాటో ముక్కలు. ఇవన్నీ వేసి కాస్త ఫ్రై చేసుకుని కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం వేసి మరోసారి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని మూత పెట్టాలి. ఈలోపు 1½ కప్పు రాగి అటుకులు తీసుకుని 2 నిమిషాలు నీళ్లలో ఉంచి బాగా పిండేసి ఈ వెజ్జీస్లో వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సన్న అటుకులైతే నానబెట్టకుండా జస్ట్ నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. రాగి అటుకుల ఉప్మా రెడీ. ఈ ఉప్మా రెగ్యులర్గా తింటే ఒబేసిటీ, థైరాయిడ్, డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఒక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.